హరిశ్చంద్రుడా కాదు కాదు వీరదాసుడా, నేటి రాత్రి అంతయ్య వల్లకాటి ఎందునే కావలయుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కుండ నిండా కొత్త కళ్ళు నింపుకుని రమ్ము అని సురాభాండము నాకిప్పించినాడు. అహో సురాభాండమా, నీవు కడుపుచ్చురాలవు, కావుననే విశ్వామిత్రుని సహాయ సంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికి ఆస్థానమగు మదీయ భుజపీటిపై ప్రతిష్ఠించి ఉన్నావు. ఓ త్వరపడి శ్మశాన వాటికి అయిపోయేదను. అంధకారం అప్పుడే బ్రహ్మాండమునతయు ఆవరించి కన్నులున్న వారిని సహితము గుడ్డివాండ్రును చేయుచున్నదే ఈ అంధకారము. కలవారి ఇళ్ళలోపలి దొంగలకు సిద్ధాంజనంబు మగల కలిచి తెగి అంటుగాండ్రకై తారాడుకుల తల తాపుగత్తే అలా
వారి విట్టలను బట్టి వేటాడు. పాడుగు కములకు, పాడుగు కములకు పాడి పంట మషనల్బులోన ఇంకసలారు సాగిని ధాగిని తతుల చుట్టాల సురభి రేల తాంగికి నల్లని మేలి ముసుగు కమల చాండంబులకు నెల్ల కొండు మూత సత్య విద్రోహి దుర్య సత్సంగి శ్మశాన వాటికి అయిపోయాను. ఓహో, ఈ శ్మశానం ఎచ్చట చూసినను. జీవ బాంధవు అడలు చుండిరి మఖాత్తాళవములా వీరు టక్కరి భూత భాంత్రికులు నమకు చుండిరి కపాలముల కొరకు సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును నేను ప్రాణిగా భావించింది కదా. అకటకటా ఈ కలేపర దుస్థితి ఎంత జాలం కలుపుచున్నది. మాయా
భోగములని నా కుమారుడని ప్రాణముడు ఇది ఒక విచిత్రమైన ప్రకృతి, ఒక విచిత్రమైన ప్రకృతి. తెలిసిపోయినవి కానే ఈ శ్మశాన స్థలి కన్ను పోల్చిన మంద భాగ్యుడు ఒక్కడు ఒక్కడు ఒకటైన వేసిన కన్నీటంబటి కాకిపోయినవి కన్నీటంబటి కాకిపోయినవి నిక్కమిందు ఆసానము ఎంతమంది మహాతల్లు నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయాను, ఎంతమంది మహాకవుల కలములు నిప్పులలోన కరిగిపోయాను కదా. ఈ రుద్రభూమిని వర్ణించుట ఎవరి ధనము? సత్కవీంద్రుని కామని కలము కరగిపోయే ఇచ్చోటనే భూములేను రాజవ్యుని అధికార పుత్రికలు అవుతారు చే ఇచ్చోటనే చెట్టి పేరెల్ని కనుగొన్న చిత్రలేఖకుని కూచియు నశించా మరణదూత మరణదూత తీక్షణము దుష్టులయ అవని పా
భస్మ సింహాసనము. ఈ కథలో పేదవాడు గొప్పవాడు అను తారతమ్యమే లేదు కదా. పేలికలన్ పొరలాడు ప్రేతమితే ఈ ఆకటి చిచ్చున కుమిలి కుమిలి ఆర్తిక చీల్చిన ఏ పేదవాడి అవునా కదా. దాచదు దాచదు కాటి నేలయు ఆ కనపడుచున్నది దీపమా లేక అగ్ని కలమా? ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి అది. ముదురు తమస్సులో మునిగిపోయిన కొత్త సమాధి దాని మీద పై పొదల్ మినుంగురు పురుగు పోలిక మినుకు 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 వెలుగుచును దీపమందున అది. దీపమందున కాదు మాటికి కాదు అది హృదయం మొసమే నిలిపి చనియం గత పుత్రిక ఏ అభాగ్యయో ఏ అభాగ్యయో. పుత్రాదులు ఎందు మోహము వీడక సుఖ దుఃఖముల ఎందు ఆశ వదలక కాలలేక 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 కుళ్ళి కుషించి నశించుచున్న ఈ శవము మొన్న మొన్న మొన్ననే అది. మొన్న మొన్న మొన్ననే దేహం ఊచి విశ్వంబు బాసి వచ్చిన పిల్లవాని శవము అది. అది రాజకాంతచే ఆహన భూమిలో కూలిన రాజవాణి పిలేవరము అది. అది బిడ్డుటాకటి సొదచే కృషి చూచు అది. బిడ్డుటాకటి సొదచే కృషి చూచు నగ్గంబైన కడు పేదరాలి కంకాలయస్తి అది. అది మనుజులను చూసి బెదరి బెదరి ఆపలపడ్డ ఆచారవంతుడి అస్థి భేటి ఇట ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు విశ్వంభర నటలంబులు కఫలించి గర్భమున విన్యస్తంబుగా విలిచి ప్రకల్చేర్చి హాయిగా
అపేద భావమున ధర్మం బిందు గరాడను. శ్మశానమును కరినప్పుడల్లా ఎలాంటి వైరాగ్యములు కలుగుతుండడు సహజమే. ఇక నా మంచి దగ్గరకు పోయేదను. అయ్యయ్యో, దారి బుద్ధిగా నిర్ణయింపలేకున్నాను. ఈ చితిలోని కాష్టమును నేను ఇప్పుడు దీపముగా ఉపయోగించకుండా చక్రవర్తులకు సేవగా జలంబట్టు బంగారపు కరదీపికల కంటే ఎప్పటి నా ఈ నీచ స్థితికి ఈ కొరవి ఏకదా మిక్కిన ఉచితమైనదే. చతురంభోది ఫలిత భూమలయ దక్ష రక్త చావీక నాయక ఖండంబు ధరించు ఈ కరమే. ఈ కొరవి అప్పుడే ఆరిపోయినది. పోనీ దీనిని పారవేచ్చదు. ఇది శ్మశాన రాజ్యాభిషిక్తులకు నా సింహాసనం అని నేనిక్కడ సోమరితనమున కూర్చున్నా నిద్రవచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగు కదా. అయ్యయ్యో, నాకును నా నిద్రా సౌక్ష్యములకు రుణము తీరి ఎంత కాలమైనది. సుగుణవతియు అర్థాంగి లక్ష్మియకు చంద్రమతి దేవిని కొడుకుతో ఎప్పుడు ఒక్కరికి అమ్ముకొట్టిను. ఆనాటి తోడని నాకును నా సౌక్ష్యములకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రం వెడలిపోకున్నది. ఈ ప్రాణమే పోయినా కష్టములన్నీ ఎవరు అనుభవింతురు. దైవోపహతుడనై అన్ని విధములా నేను బాధింపబడుచున్నాను. అగదా ఒక్కని పంచదాసి అయి అట్లల్లారు ఎల్లాలి పాటలగునై కూడుదు నాగం సుమర్ణమై డోలా కేలికింపాసి పొట్టగునై రోసిత పిల్చు కొడుకు జాడలు కాల్చి దుఃఖిల్తునా. ఇక ఈ నీచపు కాటిగా పరిని నాకై నేను సోకిల్తునా. కోరి వరిచినట్లున్నవి కాకుండా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు. ఈ నిర్భాగ్యపు హరిశ్చంద్రుడు గతిచ్చిన వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకునో కదా. రాజ్య వియోగం బునకై దుఃఖింపను, మహారణ్య వాసాది ఘోర దుఃఖంబులన్నీ సంభవించను గణింపను. కడకు అతి నీచమైన ఈ చండాల దాస్యమునకు కూడా పరితపింపను. చేపట్టినదాది నన్నే పరమదైవంబుగా భావించుతూ నా మూలమున తనకెంత లేసి కష్టములు సంభవించినడు. క్షమాగుణ సంపత్తి చే సహించడియే కాక తన్నొక్కరికి తెగనమ్ముకున్న నీచమని నేను సంకోచించినప్పుడు
వచ్చిన నీచకృత్యము సగౌరవములేయగునని నాకు ఉత్సాహము కలిగించి నా సత్య దీక్షను కాపాడిన అర్ధాంగి లక్ష్మియగు చంద్రమతీదేవి వియోగ దుఃఖంబు నేనేగది భరించను. అసూర్యం పశ్య, నీ రాణివాస సౌఖ్యం ఏమయ్యను కదా దేవి? నీ పతి బ్రతికి ఉండగానే అనాథపై ఒక్కరి దయకు పాత్రాలము కావలసి వచ్చే కదా. సుతాలోహిత, నిన్ను నేను మరణ ఎన్నడూ చూడగలగదును తండ్రి, ఎన్నడూ చూడగలగదును. దాసదాసీ జనంబుల చేతల నుండి అడుగడినట్టే నీక మిగుల గారాభమున పెంచిన నిన్నిటి నిష్ఠూరతంపునకు దాస్యంపునకు అప్పగించింది కదా నాయనా. అయ్యయ్యో అయ్యయ్యో, గడచిన విపత్తులు ఒక్కటొక్కడికి తలంపునకు వచ్చి నా ధైర్యమును మరింత మాపుచున్నవి. ఆనాడు నా భార్యాపుత్రులను కాలకవసకు విక్రయించిన దాసీ కదలవా అని ఆ పారుడు తన తల్లిని అడలిచ్చినాడని. మా నాయన ఒరి, మా అమ్మను ఎక్కడికి కొనిపోయేదవరా అని తనపై అదమినాడని ఆ కాలకౌశకుడు నిథయుడై కూటికి లేక పొగరు దాసీ పుత్ర జల్చును సుతుం పడద్రోయుటనము కల్లీళ్ళతో చూసి ఆ కడుపు రంపము గోత గోయునది అది గాయకుండగా దురవస్థల నుండి సతీసుతులను నేను తప్పింపలేకపోయే కదా నాకై కదా రారాజు బిడ్డయ్యకు ఇల్లా దిక్కుమాలి పరిణకంపులకు చాకరికెత్తే అల్లాడుట. చీచీ చీచీ కఠినాత్మ హరిశ్చంద్ర, నీవు నిక్కముగా కిరాతులకు జన్మింపవలసిన వాడవు, ఎప్పటికైనా నువ్వు శుభములు రాకపోవునా ధైర్యము కూడా అంతరించిపోయిన బ్రతికి ఉన్నంత వరకు భార్యావియోగము నాకు ఈ కాటికాపరి ఉద్యోగము అవశ్యానుభోక్తంబులే కదా. నా దాసత్వమును పాపి ఎప్పటికినైనా నా చింతలిడేర్పడే దాసత్వమును పాపి ఎప్పటికినైనా నా చింతలిడే పడే నా దేవుండను ఆశతో మదిం అసువులను హారంబుగా మోసి దిక్కౌదులను నమ్మియుడు సతి నా హీన స్థితి ఈ దౌభాగ్యపు ఘాటికా పరితనముచే ఏ పాటి తన్ ప్రోచడి నా దాసత్వమును పాపి ఎప్పటికినైనా నా చింతలిడే పడే అకటకట. మందభాగ్యుండ నేను నా చిత్తములకు శాంతి, ఆ ఇంకా శాంతి కాక ఏమున్నది నానాట పరిపో. ఆనాడు నా
భార్యాపుత్రుల కాలకౌశం విక్రయించిన నాటి నుండి నేటి వరకు గతము తలచి వగచుచున్న ఇది నాకు నానాటల్ పరిపాటి రామది దుర్వల్తంపైన చింతాగతి మ్రానై రాయై భద్రమై స్వగుణ ధర్మం పైన చైతన్య లీలా నైజంబు చచిల్చి నిర్వికృతి మీళ్ళం కీళ్ళనొక్క ముడిగబోను యోగి మనంబురీతి యోగి మనంబురీతి అప్పుడే పో శాంతి అప్పుడే పో శాంతి అప్పుడే పో శాంతి నా చింతకు దీనారం శ్రవణగోచరంబుకుచున్నది పరికింపగా సతీ కంఠస్వరం బలై ఉన్నది. పాప మా మందభాగ్యురాలెవరో పోయి చూచదిగాక. ఏమి నాన్న నాన్నను శబ్దము కూడా వినపడుచున్నది. నాయనా లోహిత, నీవు కూడా నావలనే కష్టములను అనుభవించున్నది కదా. పడదు మరతు నన్నను సతీసుతులు మరపురారు కంటి కది ఏమ పలుమార్లు కానబూచు ఎక్కడా లోహితుడు లేడు ఎందున్నావో. నాయనా ఏమైనావో కానగరావా నా లోహిత ఎందున్నావో ఏమైనావో కానగరావా నా లోహిత కానగరావానాలోకిత కానగరావానాలోకిత తలపునకు రాకు తండ్రి. నాయనా. మరెన్నో ఆసక్తికర వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంటను ప్రెస్ చేయడం మర్చిపోకండి.